అందరికీ నమస్కారం. ఆల్రెడీ చాలాసేపు నుంచి అందరూ మాట్లాడుతూ ఇంచుమించు 9:55 అయిపోయింది. అందుకని చాలా బ్రీఫ్గా మాట్లాడి ఇంకా కిరణ్ అబ్బవరం మాట్లాడాలి, అఖిల్ మాట్లాడాలి. అఖిల్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఒబ్లైజింగ్. కొంతమందిని చూస్తే అంటే నేను అఖిల్ ఎప్పుడైనా నెలకి 2 నెలలకి ఎప్పుడైనా కలిసినప్పుడు కావిలించుకుంటాం. ద వార్మ్త్ రేర్గా ఫీల్ అవుతాం. చాలామందితో మాట్లాడుతూ ఉంటాం, బట్ ఐ రియల్లీ ఫీల్ ద వార్మ్త్ వెన్ హీ హగ్స్ మీ. థ్యాంక్ యూ అఖిల్. ఈ సినిమాకి సమర్పించడం అంటే నాకు చాలా సింపుల్. నేను ఎప్పుడు ఆ డైరెక్టర్ కథ చెప్తే విన్నాను. తర్వాత నిన్ను 2 పేర్లతో పిలుస్తున్నారా నందు అని కొంతమంది అంటున్నారు. నందు ఈజ్ నిక్ నేమ్ అనుకుంటాను. నందు, నీకు ఒకటి చెప్పాలనుకున్నానయ్యా. నాకు ఫస్ట్ ఒక రాంగ్ వెర్షన్ చూపించారు 18 రూమ్లో. చూసి వచ్చి ఇతను బయట కొంచెం అన్ప్లెజెంట్గా నేను మొహం పెట్టి, ఆ తర్వాత నాకు కరెక్టెడ్ ఉండే మీరు చూసింది తప్పుడు వెర్షన్ అని నాకు కిరణ్ చెప్పాడు. ఆ తర్వాత మీరు కరెక్ట్ చేసిన తర్వాత చూసిన వెర్షన్ బాగుంది. ఆ తర్వాత పర్టికులర్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిన తర్వాత ఇట్స్ రియలీ అట్ ఏ సమ్ లెవెల్. సో అందుకని సారీ, నిన్ను ఆ రోజున కొంచెం ఇచ్చేసాను. కిరణ్, మీన్ ఒక చాలామంది జెన్యున్గా కనపడతారు, కాదు జెన్యున్గా కూడా ఉండే మనుషులు తక్కువ. అందుకని ఇక్కడి నుంచి జెన్యున్గా ఫీల్ అవుతాడు, జెన్యున్గా మాట్లాడతాడు. అతనికి ఫ్లిప్ సైడ్ ఉండదు, ఇట్లా ఒక రకంగా ఇట్లా ఒక రకంగా ఉండదు. అటువంటి వాళ్ళు చాలా మనకి తక్కువైన ఈ ప్రపంచంలో మనకి ఇటువంటి వాళ్ళు కనపడినప్పుడు ముచ్చటగా ఉంటుంది. ఇతని అండర్స్టాండింగ్ ఏంటంటే మాకు ఈ సినిమాని వాసు వీళ్ళందరూ కూడా ఉన్నా కూడా ఆ క్వాలిటీ ఆఫ్ ది సినిమాని తన దగ్గరగా ఉండి చూసుకోవడానికి ఒప్పుకుని తనని ఒక నిర్మాతగా ఫీల్ అవుతున్నాను ఈ సినిమాకి వాసుతో పాటు. కనుక అంత జాగ్రత్తగా చూసుకున్నాడు. కాశ్మీరా, యు ఆర్ వెరీ బ్యూటిఫుల్ అండ్ డన్ వెరీ నైస్ టు ద క్యారెక్టర్. డైరెక్టర్, నువ్వు అదే మన నువ్వు చాలా మంచివాడు అని చాలామంది చెప్పారు. ఆ మంచితనం ఇందులో రిఫ్లెక్ట్ అయ్యి ఆ హీరో ద్వారా నీ క్యారెక్టర్ని రిఫ్లెక్ట్ చేశావు అని నమ్ముతున్నాను నేను. కంగ్రాచులేషన్స్. అండ్ మీరు కూడా ఇంతసేపు ఉన్నారు ఓపిక్గా. సో ఈ వర్క్ చేసిన అందరికీ, గీతార్స్లో వర్క్ చేసిన అందరికీ ఇక్కడ ఉన్నారు. నేను యాక్చువల్గా అందరినీ పిలిచి ఇట్లా మాట్లాడదాం అనుకున్నాను, బట్ ఇట్స్ టూ లేట్. పాపం మీకు కూడా ఓపిక అయిపోతుంది. అందువల్ల థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీ వన్.